హాయ్ అండి, నేను మీ అమలు. అమలు ఇంటా తెలుగు వంటకి స్వాగతం. ఈరోజు మనము చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ విధంగా కానీ మీరు తయారు చేసుకున్నారనుకోండి, చికెన్ ఫ్రై చాలా ఈజీగా ఒక 10 నిమిషాల్లోనే మనకి చికెన్ ఫ్రై రెడీ అయిపోద్ది అనమాట. మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నా వీడియోస్ అన్నీ వాచ్ చేయండి. నా ఛానల్ అమలు ఏంటా తెలుగు వంటని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి, నేను ఏదైనా కొత్త వీడియో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయన్నమాట. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే, ఎంజాయ్ యువర్ డే. ముందుగా పాన్ పెట్టుకుని ఒక 1/2 కప్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ కాగాక దీనిలో ఒక చిన్న చెక్క ముక్క, ఒక లవంగ, అలాగే ఒక యాలక యాడ్ చేసుకుందాము. ముందుగా చాప్ చేసి పెట్టుకున్నటువంటి 1 కప్ నిండా ఆనియన్స్, అలాగే 1 స్పూన్ పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు మనం వీటిని వేగించుకుందాం. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ అల్లం పేస్టు, 1 స్పూన్ కొబ్బరి పేస్టు, అలాగే 1 స్పూన్ వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మూడింటిని మనము పచ్చివాసన పోయే వరకు వేగించుకుందాం. 5 నిమిషాలు ఇవి వేగాక 1 గుప్పిడి కరివేపాకులు యాడ్ చేసుకుందాం. దీనిలో కరివేపాకులు వేయడం వల్ల మనకు మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ నేను కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1/4 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుందాము. మనకు పసుపు యాంటీబ్యాక్టీరియల్గా పనిచేస్తుంది, అలాగే కూరకు మంచి కలర్ కూడా ఇస్తుంది. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుని ఒకసారి కలియపెట్టుకుందాం. ఇప్పుడు మనం కడిగి సిద్ధంగా పెట్టుకున్నటువంటి చికెన్ని దీనిలో యాడ్ చేసుకుందాం. నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒకసారి కలియపెట్టుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు మనం కుక్ చేసుకుందాం. మనకి 5 నిమిషాలు అయ్యాక మనకి కూర ఈ విధంగా ఉంది. ఇప్పుడు దీనిలో మనం 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకున్నాక నీళ్ళు మనము ఒకసారి కలియపెట్టుకుందాం. దీన్ని మళ్ళీ మనం ఒకసారి మూత పెట్టుకుని దీన్ని 5 నిమిషాల పాటు మళ్ళీ కుక్ చేసుకుందాం. 5 నిమిషాలు అయ్యాక మనము ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఉంది కూర. ఇప్పుడు దీన్ని మనము నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు దీన్ని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మొత్తం నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు దీన్ని వేపుకుందాం. అలా 1-10 నిమిషాల పాటు మీరు వేగించుకున్నారంటే మనకి చికెన్ ఫ్రై ఎంతో టేస్టీగా సిద్ధమైపోతుంది. నీళ్ళన్నీ ఎగిరిపోయాక మనకి ముక్క కూడా చక్కగా ఆ కలర్లోకి వచ్చేస్తుంది అన్నమాట, గోల్డెన్ కలర్లోకి. మీరు చూడొచ్చు గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసింది మనకి కలర్. ఇప్పుడు మన చికెన్ ఫ్రై ఎంతో టేస్టీగా ఎమ్మిగా ఉండేటువంటి ఫ్రై రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి తినొచ్చు, అలాగే చపాతీలోకి కూడా బాగుంటుంది. దీన్ని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇది పిల్లలు అయితే ఒట్టిగానే తినేస్తారన్నమాట, అంత బాగుంటుంది. అమలు ఏంటా తెలుగు వంట ఛానల్ని వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. మీకు నేను చేసే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమలు ఏంటా తెలుగు వంట, అండ్ హ్యావ్ ఎ నైస్ డే, ఎంజాయ్ యువర్ డే. టేక్ కేర్, బాయ్ బాయ్.